హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకానికి చెందిన పన్నెండవ విడత ఇన్స్టాల్మెంట్ను రిలీజ్ చేసింది న్యూఢిల్లీలో పిఎం కిసాన్ సన్మాన్ సమ్మేళన్ రెండు వేల ఇరవై రెండు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం కిసాన్ నిధుల్ని జమ చేశారు ఎనిమిది కోట్లకు పైగా రైతుల అకౌంట్లో పదహారు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అక్టోబర్ ఇరవై నాలుగులోగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది సాంకేతికత కారణాల వల్ల రైతులకు ఆలస్యంగా డబ్బు జమ కావచ్చు పిఎం కిసాన్ స్కీమ్లో భాగంగా రైతుల అకౌంట్లలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తున్న సంగతి తెలిసిందే మూడు విడతల్లో ఏడాదికి ఆరు వేల రూపాయలు జమ అవుతాయి కానీ ఈసారి కొందరు రైతుల అకౌంట్లలో నాలుగు వేల రూపాయలు జమ కానున్నాయి ఈ విషయంపై గతంలోనే స్పష్టత ఇచ్చింది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం మే చివరి వారంలో పిఎం కిసాన్ పదకొండవ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసింది కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు జమ కాలేదు పిఎం కిసాన్ పదకొండవ ఇన్స్టాల్మెంట్ పొందని రైతుల్ని గురించి వారి అకౌంట్లో పదకొండవ ఇన్స్టాల్మెంట్కు సంబంధించిన రెండు వేల రూపాయలు పన్నెండవ ఇన్స్టాల్మెంట్ రెండు వేల రూపాయలు కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మేలో విడుదల చేసిన వాయిదా తాజాగా విడుదల చేసిన వాయిదా కలిపి నాలుగు వేల రూపాయలు వారి అకౌంట్లో జమ కానున్నాయి అయితే మేలో డబ్బులు రాని రైతులకు మాత్రమే నాలుగు వేల రూపాయలు జమ అవుతాయి మేలో పదకొండవ ఇన్స్టాల్మెంట్ పొందిన వారికి ఇప్పుడు పన్నెండవ ఇన్స్టాల్మెంట్ రెండు వేల రూపాయలు మాత్రమే జమ అవుతాయి ఇక ఈసారి ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బుల్ని జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బుల్ని పొందడానికి ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు పన్నెండవ ఇన్స్టాల్మెంట్ వచ్చే అవకాశం లేదు మరి రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇలా చెక్ చేసుకోండి స్టెప్ వన్ రైతులు ముందుగా పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి స్టెప్ టూ ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లో బెనిఫిషియరీ స్టేటస్ ట్యాబ్పై క్లిక్ చేయాలి లేదా నేరుగా హెచ్డిటిపిఎస్ పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ బెనిఫిషియరీ స్టేటస్ డాట్ ఏఎస్పిఎక్స్ లింక్పై ఓపెన్ చేయండి స్టెప్ త్రీ ఆ తర్వాత ఆధార్ నెంబర్ పిఎం కిసాన్ అకౌంట్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేయండి స్టెప్ ఫోర్ వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి స్టెప్ ఫైవ్ వివరాలన్నీ సరిగ్గా చెక్ చేయాలి స్టెప్ సిక్స్ ఒకవేళ మీ అకౌంట్లో డబ్బులు జమ అయినట్లు కనిపించకపోతే కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు సో అది ఫ్రెండ్స్ విన్నర్గా మరి ఈ స్కీమ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి